నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీల మధ్య ఉన్నటువంటి పొత్తుల అంశాలపైన స్పష్టత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది తొలి జాబితాని టీడీపీ జనసేన పార్టీలు అనౌన్స్ చేశాయి అలానే ఈ జాబితాలో కేటాయించినటువంటి సీట్ల విషయంలో అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపు తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది సో విశాఖ పార్లమెంటు పరిధిలో ఎందుకంటే ఉత్తరాంధ్ర ఈక్వేషన్స్ చూసేటువంటి క్రమంలో విశాఖ నుంచి ఉమ్మడి గోదావరి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా జనసేన పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెడీ టు మూవ్ ఇంగ్ ప్రీమియం విశాఖ పార్లమెంటు పరిధిలో ఏ ఏ సీట్లని ప్రస్తుతం అనౌన్స్ చేశారు అక్కడ ఏ పార్టీ బలం ఎలా ఉంది ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖ పార్లమెంటరీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఖాళీ ఉన్న స్థానాలే ఎక్కువ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంత కీలకమైనటువంటి ఏడు సీట్లు దాదాపు అన్ని అన్ని పార్లమెంటరీ స్థానాల్లో కూడా ఏడు సీట్ల క్రైటీరియానే ఉన్నటువంటి పరిస్థితి సో ఓన్లీ రెండు నియోజకవర్గాల పైన మాత్రమే తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అభ్యర్థుల విషయంలో గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నలుగురిని గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఎందుకనో కొంత వెనకబడి అంటే మిత్రధర్మంలో భాగంగానే ఇక్కడ కొంత వెసులుబాటు కల్పించినట్టుగా ఉంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇంకా పంతొమ్మిది నియోజకవర్గాలు ఏ ఏ నియోజకవర్గాలు అనేటువంటి స్పష్టత రాలేదు కాబట్టి వీటిలో ఏవైనా జనసేనకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉండొచ్చు ఇక విశాఖ తూర్పు నియోజకవర్గం చూస్తే వెలగపూడి రామకృష్ణ బాబు ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఈసారి ఆయనకే మళ్ళీ టికెట్ కేటాయించాలనేటువంటి నిర్ణయం జరిగిపోయింది విశాఖ వెస్ట్కి సంబంధించి కూడా గణబాబు ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయనకి టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి విశాఖ వెస్ట్కి సంబంధించి ఇది కూడా సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ రెండు స్థానాలపైన ఒక స్పష్టత ఇచ్చేసినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇంకా ఓవరాల్గా సెవెన్ ఏడు కాన్స్టిట్యున్సీస్లో ఐదు నియోజకవర్గాల పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అది విశాఖపట్నం నార్త్ అలానే విశాఖపట్నం సౌత్ విశాఖ భీమిలి గాజువాక శృంగవరపుకోట ఈ ఐదు నియోజకవర్గాల్లో ఏ స్థానం నుంచి మళ్ళీ ఏ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలబోతుంది ఎందుకంటే జనసేన కేటాయించినటువంటి పంతొమ్మిది సీట్లు మిగిలినటువంటి పంతొమ్మిది సీట్లలో ఇందులో ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటి అంశం పైన స్పష్టత లేదు కాబట్టి ఒకసారి ఈ సీట్లను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం శృంగవరపు కోటకు సంబంధించి పెద్దగా చర్చ అవసరం లేదు ఎందుకంటే అది పూర్వపు విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటిది అయితే విశాఖ పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వస్తుంది అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొంభై తొమ్మిది శాతం అవకాశాలు ఉన్నాయి గత ఎన్నికల్లో కూడా ప్రజార జనసేన పార్టీ కూడా అక్కడ అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి లేదు మిత్రపక్షాలు కేటాయించినటువంటి పరిస్థితి ఇక రెండవ విషయం ఏంటంటే గాజువాగ్ నియోజకవర్గం ఇది కూడా నిర్వివాదాంశం ఇది జనసేన పార్టీ సీట్ అంటడానికి వేరే ఆలోచన అవసరం లేదు గత ఎన్నికల్లో ప్రజార జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ అక్కడ బరిలో దిగారు పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఆ సీటు ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి వీలైతే ఈసారి ఆయనే బరిలో దిగుతారనేటువంటి చర్చ కూడా జరిగింది అయితే ఆయన బరిలో దిగడం పైన ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ ఈసారికి భీమవరంలోనే ఒకచోటే పోటీ చేస్తారనేటువంటి ప్రచారం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో గాజువాక మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ సీట్ అని మనం చెప్పచ్చు సో ఇక భీమిలి విశాఖ నార్త్ విశాఖ సౌత్ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవి కొంచెం కాంప్లికేటెడ్ నియోజకవర్గాలుగా మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈసారి ఆయన్ని సీటు మార్చాలి అనేటువంటి ఒక ప్రతిపాదన బలంగా వినిపిస్తుంది పార్టీ అధినేత కూడా ఆయనకి ఒక స్పష్టత ఇచ్చారు చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలనేటువంటి సూచన చేస్తే అక్కడ బరిలోంచి దిగడం అనేటువంటి విషయం పైన ఆయన ఇంకా స్పష్టత ఇవ్వలేదు విశాఖని వదిలి వెళ్లే ప్రసక్తి లేదు అనేటువంటి అంశంపైన మాత్రం గంటా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు సో అక్కడ ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది కాబట్టి గంటా శ్రీనివాసరావును తప్పిస్తారా అలానే రెండు వేల పద్నాలుగులో ఈ నియోజకవర్గం నుంచి మనం చూస్తే కనుక బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు బరిలో దిగి గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో ఈసారి మళ్ళీ బీజేపీ కనుక పొత్తులోకి వస్తే ఈ సీటు బీజేపీ కోటాలోకి వెళుతుందా ఇది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి అంశం ఇంకొక వైపు నుంచి కనుక మనం చూస్తే ఈ సీటు పైన జనసేన పార్టీ కూడా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జనసేన పార్టీ కూడా గత ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి నియోజకవర్గం అది అలానే అంతకు ముందర ప్రజారాజ్యం పార్టీ హయాంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి నియోజకవర్గం సో ఆ లెక్కలు కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖ నార్త్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్కలు ఒకసారి చూస్తే కనుక రెండు వేల తొమ్మిదిలో ఇక్కడి నుంచి డాక్టర్ రహమాన్ షేక్ బరిలో దిగారు రెండో స్థానంలో నిలిచారు టీడీపీ మూడో స్థానానికి పడిపోయినటువంటి నియోజకవర్గం ఇది అంటే అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఒక రకంగా ప్రజారాజ్యం బలం అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు మనం ఆ లెక్కను చూస్తే రెండు వేల పద్నాలుగులో ఇది తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బీజేపీ కేటాయించింది బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు గెలుపొందినటువంటి నియోజకవర్గం ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వారే పోటీ చేసినటువంటి విధానంలో గంటా శ్రీనివాసరావు ఇక్కడ కేవలం రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అది కూడా ఆసక్తికరమైనటువంటి గెలుపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రెండో స్థానంలో ఉంటే జనసేన అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు దాదాపు ఇరవై వేల ఓట్లు అంటే టెన్ పర్సెంట్ ఓట్ షేర్ జనసేన అక్కడ దక్కించుకున్నటువంటి పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెన్మస్స విష్ణుకుమార్ రాజు నాలుగో స్థానానికి పడిపోయారు పద్దెనిమిది వేల ఓట్లు అంటే స్వల్ప తేడా జనసేనకి బీజేపీకి అంటే బీజేపీ కంటే కూడా జనసేన పర్ఫార్మెన్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి నియోజకవర్గాన్ని జనసేనకి ఇస్తారా బీజేపీకి ఇస్తారా లేక సిట్టింగ్ స్థానం కాబట్టి టీడీపీ ఉంచుకుంటుందా విశాఖ నార్త్ పైన ఉన్నటువంటి డౌట్స్ ఇవి విశాఖ నార్త్ తర్వాత మనకు ముఖ్యమైనటువంటి నియోజకవర్గం విశాఖ సౌత్ని చూడాల్సి ఉంటుంది విశాఖ సౌత్ పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఇది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో చూస్తే కనుక కోలా గురువులు సెకండ్ ప్లేస్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ థర్డ్ పొజిషన్కి పడిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ ఇక్కడి నుంచి బరిలో దిగి గెలిచారు ఉమ్మడి అభ్యర్థిగా గురువులు ప్రజారాజ్యం పార్టీ తరఫున రెండో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి ఇక్కడ మళ్ళీ రెండో స్థానంలో వైఎస్ఆర్సీపీ గుర్తు మీద ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాసుపల్లి గణేష్ అంటే మూడోసారి హ్యాట్రిక్ కొట్టినటువంటి గణేష్ ద్రోడరాజు సత్యనారాయణకి దో ద్రోడరాజు సత్యనారాయణ గారి కుమారుడు శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోలేని పరిస్థితి మళ్ళీ వైఎస్ఆర్సీపీ సెకండ్ ప్లేస్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఇక జనసేన పార్టీ నుంచి గంపల గిరిజర పోటీ చేశారు పద్దెనిమిది వేల ఓట్లు పద్నాలుగు శాతం పైగా దక్కించుకోవడం ద్వారా ఆయన మంచి ఓటు బ్యాంక్ దక్కించుకున్నారు అయితే వాసుపల్ గణేష్ ఇప్పుడు పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఈ సీటు ఎవరికి అనేటువంటి ఆసక్తి తెలుగుదేశంలో కూడా ఉంది అయితే తెలుగుదేశం తన అభ్యర్థిని నిలబెడుతుందా మిత్రపక్షానికి ఇస్తుందా అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం సో ఇక్కడ క్లారిటీ రావాల్సినటువంటి అంశాలు ఏంటంటే భీమిలి నియోజకవర్గం కూడా మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే జనసేన పార్టీ ఈక్వేషన్ అప్పటి నుంచి చూస్తే కూడా ఇది జనసేన ప్రజారాజ్యం పార్టీ ఈక్వేషన్ అప్పటి నుంచి కూడా చూస్తే భీమిలో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందినటువంటి సీట్ ఇది రెండు వేల తొమ్మిదిలో మొత్తంసేటి శ్రీనివాసరావు ప్రజారాజ్యం తరపున అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలుగుదేశం పార్టీ రెండో స్థానానికి పడిపోయింది కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది రెండు వేల పద్నాలుగులో గంటా శ్రీనివాసరావు అక్కడ రంగంలో దిగారు ఆయన గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది రెండో స్థానానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిమితమైనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈక్వేషన్స్ చూస్తే కనుక ఇక్కడ నుంచి సబ్బంహరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు కానీ ఓటమి పాలయ్యారు పంచకర్ల సందీప్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఇరవై నాలుగు వేల ఓట్లు దక్కించుకున్నారు కానీ శెట్టి శ్రీనివాసరావు అంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మొత్తంశెట్టి శ్రీనివాసరావు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా తెలుగుదేశంలోకి వెళ్ళారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా మళ్ళీ భీమిల నుంచి పోటీ చేసి తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందిరు సబ్బంహరి తొంభై ఒక్క వేల ఓట్లు దక్కించుకొని కూడా తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది సో సబ్బంహరి మరణించారు కాబట్టి అక్కడ లీడర్షిప్ క్రైసిస్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీకి అనేటువంటి ఒక ఈక్వేషన్ కనిపిస్తుంది ఈ లెక్కలో చూస్తే కనుక చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గం ఇక్కడ రెండు నియోజకవర్గాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి శృంగవరపు కోట టీడీపీ స్థానం ఇక ఎటు పరిస్థితులు అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటిస్తారు గాజువాక జనసేన పార్టీ స్థానం ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది ఈ పైన ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో జనసేనకి ఎన్ని కేటాయించబోతున్నారు టీడీపీ ఎన్ని తీసుకోబోతుంది అలానే బీజేపీ ఎన్ని తీసుకోబోతుంది ఇక్కడ ఆ ఈక్వేషన్ నేపథ్యంలోనే ఇక్కడ ఒక పెద్ద మెలిక ఏర్పడినట్టుగా కనిపిస్తుంది విశాఖపట్నం పార్లమెంటరీ స్థానం కూడా చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఇది బీజేపీ ప్రతిసారి కూడా ఈ స్థానాన్ని కోరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్థానాలన్నింటినీ కూడా ఖాళీ ఉంచారేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది ఒకవేళ పార్లమెంటరీ స్థానం కనుక బీజేపీకి కేటాయించేటువంటి పక్షంలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఒకటి రెండు సీట్లు లేదా ఒక సీటు కేటాయించడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది సో బీజేపీ క్లారిటీ వస్తే ఇది ఈ అంశం ఈ చిక్కుముడి విడేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ బీజేపీ రాకపోతే కనుక ఎందుకంటే వైజాగ్ సీటు వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ముఖ్యంగా ఇంట్రెస్టెడ్గా లేరు కాబట్టి ఒక అడ్జస్ట్మెంట్ పరంగా చూస్తే కనుక మూడు ఈ మూడు నియోజకవర్గాల్లో మూడు పార్టీలు ఒక్కో అభ్యర్థిని నిలబెట్టేటువంటి ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ఫైనల్ గా రెండో లిస్ట్ లోనే క్లారిటీ వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది